అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను తమ సిబ్బందితో కలిసి చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. బత్తలపల్లెం చెక్పోస్టు వద్ద ఎస్ఐ పురుషోత్తం రెడ్డి తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 20 బస్తాల పొగాకుతో పాటు 15 మద్యం బాటిళ్లను ఆయన స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి దినము తలవల చెక్పోస్ట్ దగ్గర సత్య హృదయపాలెం ఎస్ఐ మరియు స్టాఫ్ మరియు అక్కడ ఉన్న ఎస్పీ రోవర్తో కలిసి వెహికల్ చెక్ తనిఖీ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మేరకు సుమారు 2:30 ప్రాంతంలో ఒక 407 వెహికల్ ఏపీ పిఎన్ 04AD3279 టాటా 407 వెహికల్ వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా అందులో సుమారుగా 20 బ్యాగుల ఆన్స్ మరియు గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులు సుమారుగా 2,40,000 నిల్వ చేస్తాయని వాటి విలువ. అదేవిధంగా అందులో 15 9C వాటర్ బాటిల్ 15 బాటిల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ పోలీస్ ప్రొసీడింగ్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మెయిన్ ముద్దాయిలు కాళహస్తికి చెందిన సతీష్ మరియు సెల్వములు మెయిన్ ముద్దాయిలు. మనకు ఆ నిన్నటి చెక్ తనిఖీ రోజు కార్తీక్ అనే వ్యక్తి అరెస్ట్ చేసినాము. వాడిని విచారిస్తే ఈ సొత్తు టోటల్గా కాళహస్తి నుంచి తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. కాళహస్తిలో మెయిన్గా సతీష్ శిల్పములు దీనికి పాత్రదారులు. అదేవిధంగా మిగతా 5 మంది కూడా దీంట్లో అంటే సూళూరుపేట ఆరంభాపురం సిసిడి ఏర్పేట ప్రాంతాల్లో వీటిని తీసుకుపోయి అమ్మే విధంగా తెలిసింది. కాబట్టి ఈ సంబంధించిన ముద్దాయిలు కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసి మిగతా ముద్దాయిలు కూడా అరెస్ట్ చేస్తాము. ముఖ్యంగా ఈ గుట్కా పాన్ మసాలా అనేటివి నిషిద్ధము, నిషిద్ధిత వస్తువులు. అయినప్పటికీ ఎంత చెప్పినా ప్రతి ఒక్కరూ దాన్ని కొనడము, దాన్ని వాడడం అనేది చేస్తున్నారు. ప్రస్తుతము కరోనా విషయంగా ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఈ ఆన్స్ గుట్కా పాన్ మసాలా మరియు అదేవిధంగా ఈ సిగరెట్ మందు తాగిన వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీనివల్ల ఈ కరోనా తొందరగా వ్యాపించి మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఇటువంటి నిషిద్ధవాద వస్తువులను వాడడం అనేది నేరము చట్టరీత్యా. కాబట్టి వీటిని వాడకుండా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఈ నిషిద్ధ వస్తువులు అమ్మడం అనేది కూడా నేరం కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు దర్యాప్తు